వివాహ సందర్భంలో మన తెలుగు వాళ్ళల్లో పాణిగ్రహణము అనేటువంటి ఒక మాట ఉంది. అంటే చేతుల్ని పట్టుకోవటం, చెయ్యి పట్టుకుంటే వివాహం అయినట్టు లెక్క. ఎంత జాగ్రత్త చూడండి. అంటే మంత్రపూతంగా, మంత్ర సమేతంగా, మంత్రాక్షతల సందర్భంలో వధూవరుల యొక్క వధూవరులు పరస్పరం గనక చేతులు పట్టుకుంటే అది పాణిగ్రహణము, అది పెళ్లి అవుతుంది. కాబట్టి ఆ పెళ్లికి సూచనగా ప్రతీకగా అదిగో ఇప్పుడు అందరూ అదిగో చేతుల్ని పట్టుకొని ఉన్నారు. ఆ స్వామివారికి ఆ మహాసంకల్పం చెప్తున్నారు. ఇటువంటి పుణ్య దృశ్యాన్ని చూసి మనం కూడా తరిద్దాం. జై రామచంద్ర. కన్యాదాన సద్గుణ్యార్థం శాలగ్రామ గో భూ హిరణ్య దానాది షోడశ మహాదానాని కరిష్యే శాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ. గవా మంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ. సర్వసస్యాశ్రయా భూమిం వరాహేణ సముద్ధృతాం పుణ్యఫలదం అదస్యాంతిం ప్రయశ్చ మే. హిరణ్యగర్భ గర్భస్థం హేమబీజం విభావసో పుణ్యఫలదం అదస్యాంతిం ప్రయశ్చ మే. ఓం దేవస్య త్వాసవితుః ప్రసవేష్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి వస్త్రేశే ప్రతిగృహ్ణాతు ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీతవ ప్రతీక్ష జైనాం భద్రం దే పాణిం గృహ్ణిష్ట పాణినా పతివ్రత మహాభాగ ఛాయే వానుగత సదా. అంతా ఒక మారు చెప్పండి. లక్ష్మీ నారాయణ భగవా సర్వాత్మక సర్వాత్మక శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర ప్రీత ప్రీత ప్రసన్న ప్రసన్న వరద భవతు భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాద్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రస్వామినే వరాజ సౌభాగ్య గోత్రోద్భవాం సాక్షాల్లక్ష్మీస్వరూపాం శ్రీ సీతాదేవీ నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా మరొక్క మారు చెప్పండి. ప్రదాస్యామి ప్రదాస్యామి. మహాసంకల్పం అయి దమ్ముల జాండము నిండ మత్తవే దండము నెక్కి చాడుతున్న వేళ రామభద్రుడి యొక్క ఔన్నత్యాన్ని కళ్యాణ మంటపంలో ఇప్పటి వరకు సంకల్పం చేసి విశ్వక్సేన పూజ నిర్వహించి కన్యావరణం చేసి యోక్త్రబంధాన్ని నడిపించి సువర్ణ యజ్ఞోపవేత దానం చేయించి శుద్ధోదక స్నానమైన తరువాత సర్వాభరణ అలంకారాలని సమర్పించి మధుపర్క సమర్పణతో నూతన వస్త్రాలను సమర్పించినారు స్వామివారికి అయ్యవారికి. అక్కడ పుణ్యముల ప్రోవు అర్ధంపు బెన్నిక్క జానకి పార్వతీ గిరిసుతల్ దోనాడు పూబోడి భారతీ గిరిసుతల్ దోనాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు పాపుతల్లి సిరియుచ్చు నిత్య కళ్యాణముల్లనంటారు. మైథిల ప్రభు అయినటువంటి జనక మహారాజు యొక్క పుణ్యముల ప్రోవైనటువంటి సీతామ్మవారిని సీతమ్మవారికి కన్యాదానం జరిగింది. ఇప్పుడు మంగళాష్టక చూర్ణికా పఠనము జరుగుతుంది. అంతా కూడా శ్రద్ధగా ఆ మంగళాష్టక చూర్ణికలను విందాం. తదహాలోకాచార ప్రకారేణ మంగళాష్టక చూర్ణికా పఠనం కుర్యాత్. శ్రీమద్వ్యాస పరాశరార్జున సుఖ ప్రహ్లాద నాగాంతకా శ్రీకంఠధ్రువ పుండరీక హనుమాన్ భీష్మాంబరీశోద్ధవ
క్రూర వశిష్ఠ నారద పయో జాత సన భాగ్యదా అదిగో అక్కడ అయ్యవారికి అమ్మవారికి పట్టు పీతాంబరాలను సమర్పించిన తర్వాత నివేదన చేసిన తర్వాత ప్రధానమైనటువంటి ఘట్టం మహాసంకల్పం చేశారు కన్యావరణ మహాసంకల్పం ఆ తర్వాతది కన్యాదాన మహాసంకల్పం ఆ తర్వాత గోదాన భూదానాదికాలు ఇప్పుడు మీరు అక్కడ మంగళాష్టకాలను వింటూ ఉన్నారు ఏమిటి తర్వాత ఉంటాయండి తప్పనిసరిగా ఉంటాయి కన్యాదాన మహాసంకల్పం ఆ తర్వాత గోదాన భూదానాదికాలు ఇప్పుడు మంగళాష్టకాలు మీరు వింటూ ఉన్నారు మధ్యలో ఆ ఇందాక వరపూజ జరిగింది తర్వాత మళ్ళా కన్యాదానం చేసేటప్పుడు ఆ శ్లోకాలను వినిపిస్తారు జీలకర్ర వెల్లం పెట్టి అమ్మవారికి అయ్యవారికి మాంగళ్య పూజ చేయించి మాంగళ్య ధారణ జరిపిస్తారు తర్వాత మన్ని కొన్ని ప్రక్రియలు నడిచాక తరంబ్రాలు పోయిస్తారు అమ్మవారి చేత అయ్యవారికి అయ్యవారి చేత అమ్మవారికి మరి ఇక్కడ పెళ్లి కొడుకు సాక్షాత్తు విష్ణుమూర్తి పెళ్లి కూతురు లక్ష్మీదేవి సాక్షాత్తు వీళ్ళిద్దరూ మాత్రమే కాదు ఎప్పుడు ఎక్కడ ఏ వివాహం జరిగినా సరే సాక్షాత్ లక్ష్మీ నారాయణ స్వరూపస్య అని అల్లుణ్ణి కీర్తించవలసినదే అందుకే పెద్దవా వయసులో పెద్దవాడైనటువంటి మామగారు అల్లుడికి కాళ్ళు గడిగి దండం పెట్టి ఆయన్ని పూజించేటువంటి ఆచారం ఎందుకు పెట్టారనయ్యా మరి చిన్నపిల్లవాడు కదా అల్లుడు అనుకుంటే మరి ఆయన చిన్నపిల్లవాడు పెద్దవాడని కాదు వయసుతో సంబంధం లేదు అక్కడ కూర్చున్నవాడెవడయ్యా అంటే సాక్షాత్తు నారాయణుడు అక్కడ కూర్చున్నటువంటి ఆ తల్లి ఎవరయ్యా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇప్పుడు సహజంగా పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు ఆ పెళ్లి మండపానికి వచ్చినప్పుడు అయ్యా మేము ఇంత గొప్పవాళ్ళము మా తాతలు ఇంత గొప్పవాళ్ళు మా తాతలు ముత్తాతలు ఇంత గొప్పవాళ్ళు ఇగో మా వంశానుగత గత క్రమం ఇది మహా మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం అంటే ఎంతో పుట్టి పెట్టారయ్యా మీరు అసలు చాలా అదృష్టం చేసుకున్నారు పోండి మీరు అని వీళ్ళు చెప్పారు ఇందాక అటు అమ్మవారి తరఫున వాళ్ళు ఏం చెప్పారు అంటే నాయన సకల లోకాలకు ఐశ్వర్యాన్ని సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించేటువంటిది మా తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి మరి ఇంత గొప్పదైనటువంటి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తూ ఉన్నామంటే మీ అబ్బాయే పెట్టి పుట్టాడే ఆయన్ని చేసుకోవడానికి ఏం చెప్పారు అట్లా ఒకరి తరఫున ఇంకొకరు ఇంకొకరి తరఫున ఒకరు ఒకరి యొక్క గొప్పలను ఒకరు చెప్పారు ఇప్పుడు మంగళాష్టకాలు ఏమిటయా అంటే అదిగో అక్కడ కూర్చున్నారే ఆసీనులై ఉన్నారే పెళ్లిపీటల మీద ఆ దేవదేవుడి యొక్క గొప్పతనము ఆ తల్లి యొక్క గొప్పతనము వారిరువురిని స్తుతిస్తూ అదిగో వారిరువురికి శుభం కలగాలని ఆశీర్వదిస్తూ మంగళాష్టకాలు చేస్తూ ఉన్నారు మన లోకంలో చూస్తూ ఉంటాం ఈ కాలంలో అయితే కనిపించట్లేదు అనుకోండి పూర్వకాలం అయితే ఏం చేసేవాళ్ళయ్యా అంటే వివాహానికి వచ్చిన వాళ్ళు పెద్దలు వేద విధులు కాస్త చదువుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే గనక ఇదిగో ఇలా ముందు వరుసలో కూర్చోబెట్టి ఈ ఘట్టంలో వాళ్ళ చేత ప్రత్యేకంగా మంగళాష్టకాలని ఆశీర్వచనాలను ఇప్పించేవాళ్ళు అందులో కొందరు ఏమన్నా కౌలు ఉంటే ఆ పెళ్లి కూతుర్ని ఆశీర్వదిస్తూ కీర్తిస్తూ వాళ్ళని దీవిస్తూ కాస్త కవిత్వం చెప్పేవాళ్ళు నాలుగు మంచి మాటలు చెప్పేవాళ్ళు అక్కడ వేదాల్లో పురాణాల్లో ఉన్నటువంటి విషయాలను చెప్పేవాళ్ళు ఇదిగో ఇలా దైవ సంబంధమైనటువంటి విషయాలను చెప్పేవాళ్ళు అదిగో ఆ సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానమయ్యా ఆ వరుడు ఇదిగో లక్ష్మీదేవితో సమానమయ్యా ఈ వధువు వీరిరువురు కలిసి జీవితాంతం సుసంపన్నంగా ఉండి వాళ్ళు సంతోషకరంగా ఉంటూ మిగతా సమాజానికి సంతోషాన్ని కలిగిస్తూ కుటుంబానికి సంతోషాన్ని కలిగిస్తూ లోకానికంతటికి ఆనందాన్ని పంచాలయ్యా అని ఆకాంక్షిస్తూ ఆ విధంగా చేసేవాళ్ళు మరి ఇక్కడ ఇవాళ జరుగుతున్నది కూడా అటువంటి విషయమే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనం వింటూ ఉన్నాము మామూలుగా ఎక్కడైనా సరే రామభద్రుడు రెండు చేతులతో కనిపిస్తాడు
ఓ చేతిలో కోదండం ఉంటుంది, రెండవ చేతిలో బాణం ఉంటుంది. కానీ భద్రగిరిసిలో వెలిసిన రామభద్రుడు నాలుగు భుజాలతో కనిపిస్తాడు, అది కూడా శంఖుచక్రాలను అస్తవ్యస్తంగా ధరించి కనిపిస్తాడు. మామూలుగా విష్ణుమూర్తికి ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిలో చక్రం కనిపిస్తాయి. కానీ భద్రగిరిలో వెలిసిన విష్ణు స్వరూపుడైన రామభద్రుడికి కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రము కనిపిస్తాయి. భద్రుడు ఆర్తితో పిలిచినప్పుడు ఆయన ఉన్న బలంగా పరిగెత్తుకొచ్చాడు కాబట్టి అలా ఆయుధాలని అస్తవ్యస్తంగా పట్టుకొచ్చి కిందకొచ్చేశాడు. అమ్మవారి చేతిలో, అయ్యవారి చేతిలో ఇదిగో ఈ మంగళాష్టకాలు అయిన తర్వాత జీలకర్ర బెల్లాన్ని ఉంచి వేద ప్రమాణాలు చేయిస్తారు. చిత్ర విచిత్రమైన ఆర్ద్రవదనాలతో ఎందరో స్వామివారి కళ్యాణాన్ని చూచేందుకు మటమటలాడే ఎండలో పందిళ్లలో ఉన్న జనం కంటే అక్కడ బయట వెలుపల అంతమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇందాక మనం చూశాము ఎంతో భక్తి శ్రద్ధలతో అసలు ఆ ఎండని లెక్క చేయకుండా నెత్తి మీద ఆ చలువ పందిళ్ళు, అదిగో చూడండి జనాన్ని, భక్త కోటిని చూడండి, ఆ పందిళ్లలో ఆసీనులైనటువంటి భక్తాగ్రేసరులను చూడండి, వాళ్ళందరూ కూడా మనమందరం కూడా ఆ కంచర్ల గోపరాజు కంటే తక్కువ వాళ్ళమేమీ కాదు. మనం మనసులో అలా భావన చేసుకోవాలి, మనకంతటి పాత్రత ఉన్నది కాబట్టే ఇవాళ రామభద్రుడు మనకి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించినాడు. ఆ అమ్మలగన్నయ్యమ్మ సీతమ్మ తల్లి మనల్ని ఇలా ఆశీర్వదించింది ఆ దివ్య కళ్యాణ క్రతువుని చూసేందుకు. అదే విధంగా అదిగో చూడండి పందిళ్లలో ఉన్న జనం కంటే ఆ వెనకగా చిట్ట చివరగా కనిపిస్తూ ఉన్నారు చూడండి పందిళ్ల వెలుపల అంతమంది. ఆభరణాలు అయోధ్యలో పుట్టిన వారు కూడా ఇవాళ భద్రాగిరికే వస్తారు కళ్యాణోత్సవాన్ని జరిపించడానికి. ఆ స్వామివారికి కంచర్ల గోపన్న ఎంతో ప్రేమగా చేసినటువంటి ఆభరణాలని ఇవాళ అక్కడ సమర్పిస్తారు. స్వామివారిని అమ్మవారిని ఆ ఆభరణాలతో చూడడం కూడా మనం ఎంతో పుణ్యం చేసుకొని పెట్టి పుట్టి ఉండాలి. ఏటాటా సీతా కళ్యాణం ఎందుకు చేసుకుంటామయ్యా అంటే లోకంలో దాంపత్యంలో సాగించే వాళ్ళు కష్ట సుఖాల్లో కలిసిమెలిసి ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడేమో నువ్వొద్దుపో అనడానికి వీల్లేదు, సుఖాలు ఉన్నప్పుడేమో పొంగిపోవడానికి వీల్లేదు, ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి. ఇందాక మనం అనుకున్నాము పాణిగ్రహణము ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే మంత్రభూతంగా చచ్చే వరకు ఆఖరి శ్వాస వరకు అలాగే నిలిచి ఉండాలి ఆ దాంపత్యము. ఇదే మన జాతి యొక్క ఔన్నత్యము, ఇదే మన ధర్మం యొక్క ఔన్నత్యము, ఇదే మన సంస్కారము, ఇదే మన సంస్కృతి. కాబట్టే ఈ పుణ్యభూమి ఈనాటికి ఇలా ధర్మంతో వెలసిల్లగలుగుతూ ఉంది. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలైన కారణాలతో అతలాకుతలమైపోతూ ఉన్నాయి, కానీ ఎప్పటికీ భరత భూమి మాత్రం స్థిరంగా దివ్యంగా భవ్యంగా వైభవంగా నిలిచి ఉంటుంది. కారణమేమయ్యా అంటే మన సంస్కృతి, మన సంస్కారము, మన వేద సంపద, మన ఆచారము, వ్యవహారము, మన ప్రమాణము. మొన్నటికి మొన్న మనం చూశాము కరోనా వచ్చినప్పుడు వీటన్నిటి యొక్క ఔన్నత్యం ఎటువంటిదో. ప్రపంచం మొత్తం చేతులు జోడించి మోకాళ్ళ మీద నిలబడి మోకరిల్లి మనల్ని చూసి ఈ విషయాలన్నీ నేర్చుకున్నారు. మరి అంతటి ఔన్నత్యం కలిగినదయ్యా మన యొక్క ఈ సంస్కృతి సంస్కారము, అంతటి ఔన్నత్యం కలిగినదయ్యా ఈ వైవాహిక వ్యవస్థ మనకున్నటువంటిది, అంతటి గొప్పదయ్యా మన ఈ కుటుంబ వ్యవస్థ, అంతటి గొప్పదయ్యా మన ఈ సామాజిక వ్యవస్థ. ఆధునిక కాలంలో మన పిల్లకాయలు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆ విదేశాల్లో ఉన్నటువంటి సంస్కృతిని బాగా వంట పట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనదేదో పాత చింతకాయ పచ్చడి, అదిగో ఆ విదేశాల్లో ఉన్నటువంటిది పిజ్జాలు బర్గర్లు లేటెస్ట్ అని వాళ్ళు చాలా భ్రమపడుతూ ఉన్నారు. ఏమీ లేదు, అక్కడంతా తాత్కాలికమైన సంతోషాలకు తాత్కాలికమైనటువంటి సుఖాలకు ప్రాధాన్యత బయట దేశాల్లో. కానీ ఈ పుణ్యభూమిలో మాత్రము ధర్మమే శాశ్వతము, ధర్మమే సర్వము, ధర్మమే సకలము. అందువల్లనే మనకి ఇటువంటి పటిష్టమైనటువంటి వైవాహిక వ్యవస్థను ఏర్పాటు చేసినారు. ఆ అలా మన పెద్దవాళ్ళు ఎప్పుడైతే అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారో ఆ వ్యవస్థే సువ్యవస్థితంగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది తరతరాలుగా యుగ యుగాలుగా.
దీన్ని ఎవ్వరూ కాదనడానికి వీల్లేదు ప్రపంచంలో. రామభద్రుడు అదిగో జీలకర్ర వెల్లం చూపిస్తూ ఉన్నారు చూడండి. కొన్ని చోట్ల జీలకర్ర వెల్లం పెట్టడం ముహూర్తం, కొన్ని చోట్ల పాణిగ్రహణం ముహూర్తం, కొన్ని చోట్ల మంగళసూత్ర ధారణ ముహూర్తం. అసలు ఈ జీలకర్ర బెల్లాన్ని ఎందుకు పెడతారయ్యా అంటే, అదిగో చూడండి ఆ జీలకర్ర బెల్లాన్ని ఒకరి తల మీద ఒకరు పెట్టుకునే సమయంలో వధూవరులిద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు సూటిగా చూసుకుంటారు. మామూలుగా అప్పటి వరకు సర్వసాధారణంగా మధ్యలో ఒక తెరసెల్ల పట్టుకుంటారు, తెరసెల్ల అంటారు ఒక తెరను పట్టుకుంటారు. అది ఎందుకు పట్టుకుంటారయ్యా అంటే దాని మీద అది ఆ తెరసెల్ల ఎవరి స్వరూపమయ్యా అంటే ఆవిడ శచీదేవి స్వరూపం అన్నమాట. చాలా మందికి తెలియక అక్కడ ఆ పెళ్లి మండపంలో ఇంద్రాణీ దేవతలు ఉంటారన్న విషయం తెలియక 32 మంది ఇంద్రాణీ దేవతలు ఉంటారు శచీదేవితో పాటుగా అన్న విషయం తెలియక చెప్పులేసుకొని నడుచుకోవటం, ఆ వేదిక మీదకి వెళ్ళిపోవడం చేస్తుంటారు సాధారణంగా బయట పెళ్లిళ్ళలో. అది చాలా పొరపాటు. అదిగో జీలకర్ర వెళ్ళాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే అగ్నిహోత్రంలో 32 మంది ఇంద్రాణి దేవతలు వచ్చి కొలువై ఉంటారు, శచీదేవి తెర రూపంలో వచ్చి నిలబడుతుంది. మొత్తం వివాహ క్రతువుని సవ్యంగా జరిపించే బాధ్యతని ఆవిడే పూర్తిగా స్వీకరిస్తుంది. జీవితాంతం వధూవరులిద్దరూ సుఖంగా ఉండేలా ఆశీర్వదించే శక్తి ఒక్క శచీదేవికి మాత్రమే ఉన్నది తప్ప ఇంకెవరికీ లేదు. మొత్తం ఈ 32 దేవతల పేర్లు ఉన్నపళంగా చెప్పమంటే నాకు కూడా గుర్తురాదు, కానీ ఇక్కడ వెసులుబాటు ఇచ్చారు. వాళ్లలో 16 మంది దేవతల పేర్లను మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషఃకేసి, ఊర్ధ్వ, బుద్ధిద, రూకార, లుకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర. బాగా వినండి జాగ్రత్తగా. ఈ 16 మంది మొత్తం 32 మంది ఇంద్రాణి దేవతలు మనం గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. వాళ్లల్లో ప్రధానమైనటువంటి ఈ 16 మంది దేవతల్ని మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అథవా మనకి ఈ పేర్లు గనక గుర్తు రాకపోతే 16 మంది ఇంద్రాణి దేవతలారా, లేకపోతే 32 మంది ఇంద్రాణి దేవతలారా, మమ్మల్ని కరుణించండి అని నమస్కారం పెట్టుకున్నా చాలు వాళ్ళ కరుణ. అలా మంటపంలో ఆసీనులైనటువంటి పెళ్లి కూతురు మీద, పెళ్లి కొడుకు మీద, వాళ్ళ బంధుగణం మీద, అటువైపు వాళ్ళ మీద, ఇటువైపు వాళ్ళ మీద, ఆ పెళ్లిని చూడ్డానికి వచ్చిన వాళ్ళ మీద కూడా ప్రసరిస్తుంది. కాబట్టి అదిగో చూడండి ఇంద్ర ఇవ వృత్ర తిష్ట అపహ క్షేత్రాని సంజయన్ ఇంద్ర ఏడమీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా అయం బ్రహ్మణస్పతి ఓం ధ్రువందే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాత్రిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం రాజా రామచంద్ర భగవాన్ జీ జై సీతామాయి జీ లక్ష్మణస్వామి జీ పవన సుత హనుమాన్ జీ భద్రాద్రి రామ గోవింద వైకుంఠ రామ గోవింద ఓంకార రామ గోవింద రామ నారాయణ గోవింద జై శ్రీరామ్. ముందుగా శ్రీ సూక్త భూసూక్తాలతో ప్రోక్షణ జరిపారు, ఆ తర్వాత మాంగళ్య పూజను ఇప్పుడు నిర్వహిస్తారు. ఉంది సుముహూర్తంలో బెల్లము జీలకర్ర వధూవరులకి నెత్తి మీద ఉంచటం, అదే మన తమిళనాట అయితే
ఆ సుముహూర్తంలో మాంగళ్య ధారణ జరుగుతుంది. మన తెలుగునాట ఈ సంప్రదాయం ఉంది, ఈ జీలకర్ర బెల్లం సంప్రదాయం. ఇందాక మంగళాష్టకంలో తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగ్మం స్మరామి. అయ్యా ఇది మంచి లగ్నం అని మేము భావిస్తున్నాం. అయ్యా చక్కటి తారాబలం ఉంది, చక్కటి చంద్రబలం ఉంది. అయ్యా విద్యాబలము దైవబలము అసలు నువ్వేనయ్యా. అయ్యా మహానుభావ, ఇటువంటి ముహూర్తంలో మేము నీకు ఈ జీలకర్ర బెల్లంతో మా అందరి యొక్క జన్మల్ని తరింపచేసుకోవటానికి ఈ ముహూర్తంలో మీ ఇద్దరికీ కూడా మేము కళ్యాణం చేస్తున్నాము అనేటువంటి ఈ రకంగా 8 రకాలైనటువంటి శ్లోకాలు మంగళ అష్టకము అంటే శుభానికి సంబంధించినటువంటి 8 రకాల శ్లోకాలు చదువుతారు. అందులోనే చక్కగా జానక్యాహ కమలామలాంజలి పుటే అని చెప్పి ఏ రకమైనటువంటి ప్రసిద్ధమైన శ్లోకం ఉందో అది కూడా ఆ మంగళాష్టకంలోనే పఠిస్తారు. అలాగే చూర్ణిక, చూర్ణిక కూడా దాని వెంట ఇందాక పూజారి స్వామి వారు పఠించారు. దాని తర్వాతే ఈ అభిజిల్ లగ్నంలో ఈ సుముహూర్తంలో జీలకర్ర బెల్లంతో వధూవరుల్ని చక్కగా సన్మానం చేసి వాళ్ళ నెత్తి మీద మనల్ని కూడా హృదయ సన్మానం చేశారు, మనల్ని కూడా ఆశీర్వదించారు. ఈ చూర్ణిక అంటే స్వస్తిష్టాది సహస్రాణం ద్విజగురు దైవతానాం ఇలాగా ఆ చూర్ణిక సాగుతుంది. దాన్ని అదిగో ఆ ఎడం పక్కన కూర్చున్నటువంటి ఆ పూజారి స్వామి వారు ఇందాక చాలా చక్కగా మంత్రోపేతంగా చక్కటి స్వరం ఉపేతంగా చక్కగా చదివారు. వాటిని మనం విని తరించాము. ఇదిగో ఇప్పుడు ఆ మాంగళ్య ధారణకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమం జరగబోతోంది. మాంగళ్య పూజ ఇంకొద్ది సేపట్లో మనం చూడబోతున్నాం. ఆ మాంగళ్య ధారణ మహోత్సవం మనం కనులారా వీక్షించబోతున్నాం. సాధారణంగా 2 పతకాలతోటి మాంగళ్యం ఉంటుంది, కానీ ఇక్కడ భద్రాచలంలో 3 మాంగళ్యాలతోటి కళ్యాణం ఉంటుంది. ఒకటి పుట్టింటి వారు దశరథ మహారాజు వారికి సంబంధించినటువంటి ఒక పతకము, అలాగే అత్తింటి వారు జానకమ్మ మైథిలి వారికి సంబంధించినటువంటి ఒక పతకము కాకుండా మనందరి తరపున భద్రాచల రామదాసు ఇంకొక పతకం కూడా ప్రత్యేకతని, తెలుగు వారి యొక్క ప్రత్యేకతని తెలియచేయటానికి ఆ మాంగళ్యంలో 3 పతకాలు ఈ భద్రాచలంలోనే మనకి కనపడుతూ ఉంటాయి. వాటిని మనం వీక్షించబోతున్నాము. అదిగో ఆ మాంగళ్యానికి చక్కగా పూజ చేస్తున్నారు. మన ఇళ్లలో చక్కగా ఈ గౌరీ పూజలు ఏ రకంగా జరుగుతూ ఉంటాయో వాటిని ముందుగా చక్కగా ఇక్కడ మాంగళ్య పూజ చేస్తున్నారు. మాంగళ్యానికి పూజ ఏమిటండి, అసలే సీతమ్మే లక్ష్మీదేవి యొక్క అవతారం కదా, మళ్ళీ ఆవిడికి సంబంధించినటువంటి ఆవిడే గౌరీదేవి కదా, ఆవిడే పార్వతీ అమ్మవారు కదా, ఆవిడే శక్తి కదా, సకల దేవతా స్వరూపిణి ఆవిడే కదా, మళ్ళీ ఆవిడికి కట్టబోయేటువంటి మాంగళ్యానికి మళ్ళీ ప్రత్యేకంగా పూజ ఎందుకు? ఈ ప్రశ్న సాధారణంగా మనపోటి సామాన్యులకి లభి వస్తూ ఉంటుంది. అదిగో చూడండి, ఇందాక నేను చెప్పినట్లుగా 3 పతకాలు అక్కడ మాంగళ్యంలో కనపడుతున్నాయి. ఇక్కడ పూజ సేవాయాం అని సంస్కృతంలో ఒక మాట అండి, ఇది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అంటే పూజ అంటే సేవ, అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. పూజ అంటే సేవ. అక్కడ మాంగళ్యానికి పూజ చేస్తున్నాము అని అంటే దానికి మనము సేవ చేస్తున్నాము అని అర్థం. అంటే అమ్మవారికి ఇంకొద్ది సేపట్లో ఏదైతే మాంగళ్యం ధారణ జరగబోతోందో అదిగో ఆ మాంగళ్యానికి పూజారి స్వామి వారు చక్కగా మంత్రోపేతంగా పూజ చేస్తున్నారు. అంటే సేవ చేస్తున్నారు. సేవాభావం మనిషికి వినయాన్ని పెంపొందిస్తుంది. సేవాభావం మనిషిలో మెత్తదనాన్ని కలుగు చేస్తుంది. సాధారణంగా మనందరి మనస్సులు కొంచెం పాటి కఠినత్వంతో ఉంటాయి. వీడు చెప్పేది నేను వింటమేమిటి, వీడు చెప్పినట్టు నేను చేయటం ఏమిటి, వాడి ముందు మోకరినటం ఏమిటి, ఇట్లాంటి అహంకార పూరితమైనటువంటి ఆ రజోగుణ తమోగుణ సమ్మిశ్రితమైనటువంటి ఏ భావాలైతే ఉంటాయో ఆ భావాలన్నీ పోవాలి అంటే సేవాగుణం కావాలి. మనందరం కూడా ఆ మాంగళ్యానికి చక్కగా ఆరతిస్తున్నారు పూజారి స్వామి వారు. మనం కూడా ఈ యాదగిరి సప్తగిరి ఛానల్ ద్వారా వాటిని సందర్శిస్తున్నాం. మన జన్మ తరించింది, మనం కూడా
ఆ కళ్ళ కద్దుకుందాం. ఆ హారతిని ఆ పూజారి స్వామి వారు ఆ మాంగళ్యానికి చేస్తూ ఉన్నారు. ఈ మాంగళ్యం యొక్క ఆ పూజా కార్యక్రమం చూసినటువంటి వారికి మంగళ శబ్దం నుంచి పుట్టిందండి మాంగళ్యము అనేటువంటిది. అంటే మంగళము అని అంటే శుభము. ప్రతి మనిషి కూడా శుభాన్ని కోరుకుంటాడు. ఏ మనిషి కూడా కీడుని కోరుకోడు, అశుభాన్ని ఎవరూ కూడా కోరుకోడు. కాబట్టి మన హిందూ సంప్రదాయాల్లో అన్నింటిలో కూడా అందులోనూ భద్రాచలం సంబంధించినటువంటి అడుగో చూడండి, చక్కగా ఎంత చక్కగా అక్కడికి వెళ్ళినా మనం చూడలేమేమో ఇక్కడ ఈ వాహికల ద్వారా చాలా దగ్గరగా అమ్మవారి యొక్క ఆ మాంగళ్య సందర్శనాన్ని మనం చేస్తున్నాం. ఆ సందర్శనం చేస్తే చాలండి, ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పినట్లుగా అనేక జన్మలు చేసుకున్నటువంటి పాప రాసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అటువంటి సుముహూర్తం మనకి ఇంకొద్ది సేపట్లో రాబోతోంది. ఈ మాంగళ్య ధారణ మహోత్సవాన్ని మనం చూడబోతున్నాం. అదిగో పూజారి స్వామి వారు ఎంత నిష్ఠగా కూర్చున్నారో చూడండి. అదండి మన మనుష్యుల్లో కూడా మనందరం కూడా గమనించవలసింది. ఒక దానికి మనం పూజ చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రతతోటి ఉండాలి. అదిగో కుంకుమ చేస్తున్నారు, ఎరుపు ఎరుపు రంగుతోటి అక్కడ మాంగళ్యానికి పూజ జరుగుతోంది. ఏమండి ఎరుపు రంగుతోటే ఎందుకు జరగాలండి? ఎందుకంటే మన అందరం కూడా ఎందుకు అన్న ప్రశ్న మన చర్మంలో ఎలా మన చర్మం శరీరానికి ఎలా కలిసిపోయిందో ఎందుకు అనే ప్రశ్న మనలో ఎప్పుడు కూడా ఉద్భవిస్తూ ఉంటుంది. ఎరుపుతోటే ఆ కుంకుమతోటే ఎందుకని మనం మాంగళ్యానికి మనం పూజ చేయాలి. కుంకుమ అమ్మవారికి చాలా ప్రీతి పాత్రమైనటువంటి రంగండి. రంగుల్లో అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన ఇష్టదాయకమైనటువంటి రంగు ఎరుపు. అందువల్ల ఎరుపు రంగుతో ఉన్నటువంటి ఆ కుంకుమతోటి ఆ మాంగళ్యానికి పూజ చేస్తున్నారు. అలాగే తోటి మా మనస్సుని నిండింప చేయమ్మ, మాకు చేతనైనటువంటిది ఇదిగో ఈ నారికేళాన్ని, ఇదిగో ఈ కదలీ ఫలాన్ని మీకు మేము సమర్పిస్తున్నామా అని చెప్పి ఆ కదలీ ఫలాన్ని అమ్మవారికి చక్కగా నైవేద్యం కింద పెట్టారు. అలాగే వివిధమైనటువంటి ఉపకరణాల ద్వారా అదిగో పూలతోటి చక్కగా ఇప్పుడు ఆ మాంగళ్యానికి ఆ చక్కగా అభిషేకం చేస్తున్నారు, చక్కగా పూజ చేస్తున్నారు. ఇదిగో హారం, పూలహారం. ఎందుకంటే అమ్మ మనస్సు పూలు, పూలలాగా మెత్తగా ఉంటుంది. జగన్నాథ పండితురాయలైనటువంటి మహాకవి అన్నాడు, సుమనస్సులు మంచివారు ఇద్దరు ఒకటేట. సుమనస్సులు అంటే పూలు, పూలు మంచివారు ఇద్దరు ఒకటేట. ఎందుకంటే దోసిల్లో పెట్టుకున్నటువంటి పూలకి కుడి ఎడమల తేడా తెలియదు. అలాగే మంచివారికి కూడా వీళ్ళకే మేలు చేస్తాను, వాళ్ళకి మేలు చేయను అనేటువంటి భావం ఉండదుట. రెండింటిని సమానంగా చూస్తట. అందుకే పూలు మంచివారు ఇద్దరూ ఒకటే అన్నాడు జగన్నాథ పండితురాయలు, సుమనస్సులు అన్నాడు. అందుకే దేవతలకి పూజ చేసేటప్పుడు ప్రధానంగా పూలని వాడతారు. పూలని ఎందుకు వాడతారంటే, నాయన నువ్వు కూడా లోకంలో అందరినీ సమానంగా చూడు, ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడకు, అందరి యందు మెత్తందనాన్ని నువ్వు కలిగి ఉండు, దాక్షిణ్య భావాన్ని నువ్వు కలిగి ఉండు అని చెప్పటానికి అన్నట్లుగా అంత చక్కగా ఈ పూలతోటి ఎక్కువగా పూజా కార్యక్రమాలు మనం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అదిగో మాంగళ్యధారణ ముహూర్తానికి సంబంధించినటువంటి కార్యక్రమం పూర్తయింది. పూజారి స్వామి వారు దానికి సంబంధించినటువంటి వస్త్రాలతో సంబంధించినటువంటి ఆ బుట్ట లాంటి దాంట్లో తీసుకొచ్చారు ఆ వస్త్రాలని. అదిగో స్వామివారికి చూపిస్తున్నారు, మనందరి తరపున స్వామివారి దగ్గర ఆ వస్త్రాలని అక్కడ పెడుతున్నారు. ఇదిగో మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు అందచేస్తున్నటువంటి ఆ వస్త్రాలని. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తన అవతారమైనటువంటి రామచంద్రమూర్తి ఇద్దరూ ఒకరే కదండి. ఆ రామచంద్రమూర్తికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అదిగో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు చక్కగా వస్త్రాలను అందచేశారు. ఆ వస్త్రాలని అదిగో రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకువచ్చారు. రామచంద్రమూర్తికి సీతమ్మ వారికి ఆ వెంకటేశ్వరుడు పంపించినటువంటి ఆ దివ్య వస్త్రాలని సమర్పిస్తూ ఉన్నారు. దాన్ని మనం ఈరోజు సందర్శిస్తూ మనం కూడా తరించిపోతున్నాం. రామచంద్రమూర్తి చూడండి చక్కగా రామచంద్ర, మిగతా ఎక్కడ రామసూర్య అని అనవండి మనం ఎక్కడా కూడా, రామచంద్ర అంటాం.
ఎందుకనండి, రామ సూర్య అనొచ్చు కదా, ఆయన పుట్టిందే సూర్యవంశం, రఘువంశం, రామ సూర్య అనే పేరు రావచ్చు కదండి. కాదు కాదు నాయన, మనందరం కూడా చల్లదనాన్ని కోరుకుంటాం, మన హృదయాల్లో చల్లదనాన్ని కోరుకుంటాం. మనం ఏది కోరుకుంటామో దైవాన్లో అదే మనం చూస్తాం. కాబట్టి మనందరం కూడా రామచంద్ర అని అంటాం, అందుకని రామభద్ర అంటాం, అంతేకాని రామ సూర్య అని అనం, అందుకే రామయ్య అంటాం. చూడండి చూడండి, రామ అయ్య, నిజానికి చూస్తే అది దుష్ట సమాసం. రామ అనే సంస్కృత శబ్దం, అయ్య అనేటువంటిది తెలుగు పదం. రెండు పదాలని కలపకూడదు, రామయ్య అని అనకూడదు. కానీ మన తెలుగువాడు ఒప్పుకోడు, ఎందుకంటే వాడికి రామ అయ్య అంటేనే, ఎందుకంటే అయ్యగా తనలోకి ఇంకింపు చేసుకున్నాడు రాముల వారిని, సీతమ్మ వారిని. తనలోకి రావాలంటే తన భాషలోకి దైవాన్ని తెచ్చేసుకున్నాడు. అందుకే రామయ్య, రామయ్య తండ్రి అంటాడు. ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పినట్టు సీతమ్మ తల్లి అన్నట్టుగానే రామయ్య అంటేనే రాముడనే తండ్రి. కానీ రామయ్య తండ్రి, మళ్ళీ ఇంకొక తండ్రి కూడా చేరుస్తాడు, రామయ్య తండ్రి అంటాడు. ఎందుకంటే మన తెలుగు వారికి ఇలవేలుపు. ఆ భద్రాచలం సీతారామస్వామి, ఇదిగో భక్తులందరూ కూడా, వివిధ దేవస్థానాల నుంచి వచ్చినటువంటి వారు, వ్యక్తులు అందరూ కూడా అదిగో వస్త్రాల్ని సమర్పిస్తున్నారు, పూలహారాల్ని సమర్పిస్తున్నారు. వాటిని సందర్శిస్తూ మనం రాముణ్ణి మన హృదయంలో నిలుపుకుందాం. జై రాము. స్థానిక ఎమ్మెల్యే గారు ఉదయం వీరయ్య గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. తూము శ్రీచక్ర సిమెంట్, పటిష్టమైన కట్టడాలకు విశిష్టమైన సిమెంట్. శ్రీచక్ర సిమెంట్, శ్రీచక్ర సిమెంట్, శ్రీచక్ర సిమెంట్, పటిష్టమైన కట్టడాలకు విశిష్టమైన సిమెంట్. శ్రీచక్ర సిమెంట్, శ్రీచక్ర సిమెంట్, శ్రీచక్ర సిమెంట్, పటిష్టమైన కట్టడాలకు విశిష్టమైన సిమెంట్. శ్రీచక్ర సిమెంట్. శ్రీ లక్ష్మీనారాయణ గారు పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. దేవాదాయ శాఖ తరఫున శ్రీమాన్ ఇంద్రకరణ్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మినిస్టర్ గారు, అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా. అదిగోండి, మనము అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు అక్కడ స్వామివారికి జరుగుతూ ఉన్నటువంటి కళ్యాణోత్సవ వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము. ఇదిగో కుడివైపున చూడండి, మన భద్రగిరిలో జరుగుతున్నటువంటి దివ్య కళ్యాణోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము. అదిగో అక్కడి దేవాదాయ శాఖ మంత్రి గారు స్వామివారికి, అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు దంపతి సమేతంగా. అదిగో ఇందాక మనం చూశాము అయోధ్య రాముడు పుట్టిన స్థలము. అయోధ్య ఎక్కడైతే ఆయన పుట్టాడో, ఎక్కడో ఉత్తర హిందుస్థానంలో అయోధ్యలో పుట్టినాడు ఆయన. కానీ ఇక్కడున్న మన తెలుగు వాళ్ళందరికీ ఆయన ఇలవేలుపు అయినాడు. ఏ విధంగా అయ్యాడయ్యా? ఆయన యొక్క ధర్మాచరణ వల్లనే మనకి ఆయన దేవుడయ్యాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలే. ఆ విషయాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో మనము కూడా దివ్యమైనటువంటి లక్షణాలు కలిగిన మానవులుగా మారతాము. అదిగో ఇప్పుడు మనం చూశాము అయోధ్యలో అక్కడ స్వామివారికి జరుగుతున్నటువంటి దివ్య కళ్యాణోత్సవాన్ని. ఇదిగో ఇప్పుడు ఇక్కడ మనం భద్రగిరిలో చూస్తూ ఉన్నాము. అదిగో ఆచమనం చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. తరువాతి ఘట్టం, అతి ముఖ్యమైన ఘట్టం మన ముందుకు రాబోతూ ఉన్నది.
మంగళ సూత్రాలకి పూజ చేశారు. అదిగో మంగళ సూత్రాలని భక్త కోడికి దర్శింపజేస్తూ ఉన్నారు. చూడండి వివాహ మహోత్సవంలో ఈ దివ్య కళ్యాణ క్రతువులు అతి ముఖ్యమైన ఘట్టం, అత్యంత ప్రధానమైన ఘట్టము మన ముందుకు వచ్చింది. మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతూ ఉన్నది. మామూలుగా వివాహం జరిపించేటప్పుడు మంగళ సూత్రాలలో రెండు సూత్రాలని మాత్రమే ఉంచడం మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ భద్రగిరిలో అటు రామయ్య తండ్రి తల్లిదండ్రుల తరఫున ఒకటి, సీతమ్మ తల్లి తల్లిదండ్రుల తరఫున ఒకటి. ఇప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులుగా మనల్ని మనం భావన చేసుకుంటూ ఉన్న వారి యొక్క బిడ్డలమైన మనందరి తరఫున ఈ లోకం తరఫున ఒకటి. అదిగో మూడు సూత్రాలతో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి మంగళసూత్రాన్ని అర్చక స్వామి అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. ఆహా, ఆ సూత్రాలను చూసినటువంటి మన జన్మ ధన్యము కదా. మంగళసూత్రం ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే సాక్షాత్తు సర్వమంగళ, అంటే పార్వతీదేవి ఆ మంగళసూత్రాల రూపంలో పడతుల యొక్క హృదయంపై కొలువై ఉంటుంది. అదిగో మంగళసూత్ర ధారణ జరుగుతూ ఉన్నది, భజంత్రీలు మోగుతూ ఉన్నాయి, స్వామి వారి చేతికి తాకించినారు అర్చక స్వాములు. స్వామి వారు అదిగో మంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. మన చల్లని తల్లి సీతమ్మ మెడలో అదిగో దివి నుంచి ముక్కోటి దేవతలు ఈ దివ్య కళ్యాణ క్రతువుని వీక్షించడానికి వచ్చి అదిగో పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. చూడండి ఆహా, ఎంతటి భాగ్యాన్ని పొందినామయ్యా ఇవాళ. మన జన్మ ధన్యమైపోయింది, మన జన్మ చరితార్థమైంది, మన పుట్టుక పావనమైపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాముడు లోకాభిరాముడు, మన రామయ్య తండ్రి, మన రామచంద్రమూర్తి, మన సీతమ్మ తల్లి, అమ్మా సీతమ్మ తల్లి అని మనం పిలుచుకునే తల్లి, అలా అటువంటి దివ్యమూర్తులైనటువంటి వారి ఊరికి దివ్య కళ్యాణ క్రతువుని ధరిపించుకొని మనందరం తరివిస్తూ ఉన్నాము. ధర్మానికి ప్రతిరూపంగా ఈ భూమిపై యుగ యుగాలకు ఆదర్శంగా కొలువు తీరిన ధర్మమూర్తి రామయ్య తండ్రి, శ్రీరామనవమి సందర్భంగా ఆ లోకాభిరాముడిని గుణగాన కీర్తనం చేసుకుంటూ రామభద్రుడి జీవితంలోని ధర్మాచరణ వైశిష్ట్యాన్ని తెలుసుకుంటూ మనము ఈ దివ్య కళ్యాణ క్రతువుని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాము. అందుకనే రామభద్రుని మనం ఏమి కీర్తిస్తామయ్యా అంటే శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం ఆజానుబాహుం మరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని మనం కీర్తిస్తూ ఉంటాము. நாராயணமாயிரம் சுழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னானென்னேதில் போராண போர்க்கோடம் శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమః. అదిగో వారణమాయిరం జరుగుతోంది. భద్రాచలంలో వివాహం మాంగళ్యధారణ పూర్తయిన తర్వాత చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం వారణమాయిరం. అంటే గోదాదేవి యొక్క 10 పాసురాలు, ప్రసిద్ధమైనటువంటి పాసురాలు, ఆ 10 పాసురాలతోటి ఈ నారికేళాలతోటి ఆ కొబ్బరికాయలతోటి అమ్మవారి తరపున ఒకరు, అయ్యవారి తరపున ఒకరు ఆ పూజారి స్వాములు ఆడుకునేటువంటి ఒక ఆట వారణ మాయిరం.
ఇక్కడ 10 పాసురాల్ని అక్కడ వాళ్ళు జపిస్తూ ఉన్నారు. గోదాదేవి రంగనాథునికి తో జరిగినటువంటి తన కళ్యాణ వృత్తాంతం అంతా కూడా తన స్నేహితురాళ్లతో చెబుతున్నట్లుగా ఈ 10 పాసురాల్లోనూ ఇప్పుడు అక్కడ చదువుతున్నటువంటి 10 పాసురాల్లోనూ ఉంటుంది. వైదికమైనటువంటి ఈ వివాహ విధానం అంతా కూడా ఈ వారణమాయిరం చెబుతుంది. 1000 ఏనుగులు ఆ శ్రీరంగనాథ స్వామికి, ఆ రామమూర్తికి, ఆ రామచంద్రమూర్తికి స్వాగతం పలికాయట. పెళ్లి కానటువంటి వారికి ఈ వారణమాయిర ప్రబంధం గనక వింటే సకల శుభాలు జరుగుతాయి. వివాహమైనటువంటి వారికి కూడా దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వారణమాయిరాన్ని మన తెలుగులో శ్రీ కోవెల సంపత్ కుమారాచార్య గారు అద్భుతమైనటువంటి పద్యాల్లో అనువాదం కూడా చేశారు. అందులో ఒక చిన్న పద్యాన్ని మనం చూసి ఈ సందర్భంలో తెలుగు వాళ్ళగా మనం స్మరించుకుందాం. ఆయన కాళ్ళను కడిగిరి మా అమ్మ వసంగునీట, మా నాయనగారు ఆయనకు పటువు పెట్టిరి, భుజ ప్రీతి గను ధారవోసిరి నన్ను. గోదాదేవి తన స్నేహితురాళ్లతో చెప్తోంది, ఆయన గారికి, ఆయన గారి యొక్క కాళ్ళని కడిగారు, అలాగే మా అమ్మ నీళ్లు పోస్తూ ఉంటే మా నాయనగారు ఆయనకి చక్కగా సేవ చేశారు, ప్రీతితోటి నన్ను ధారపోశారు అని చెప్పి అదిగో ఆ వారణమాయిరంకి సంబంధించినటువంటి 10 పాసురాలతో కూడినటువంటి ఆట పూర్తయిపోయింది. ఆట పూర్తయిన తర్వాత అదిగో స్వామివారికి నివేదనగా ఆ భద్రాచలంలో ఆ పూజారి స్వాముల వారు మనందరి తరపున చక్కగా స్వామివారికి ఈ నివేదన చేస్తూ ఉన్నారు. మన జన్మ తరించింది, అదిగో అదిగో చక్కగా ఆ వారణమాయిరానికి సంబంధించినటువంటి నైవేద్యం ఏదైతే ఉన్నదో దానిని అక్కడ దగ్గరగా ఉన్నటువంటి వారికి అందచేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వారణమాయిరంలో ఉపయోగించినటువంటి ఆ నారికేళనమ్మ, మేము మీరు ఆడుకోవలసినటువంటి ఆటని మీ తరపున మేము చేశాము, మా యొక్క అపరాధాన్ని మీరు మన్నించండి అని చెప్పి అమ్మవారి దగ్గరగా, అయ్యవారి దగ్గరగా ఆ వారణమాయిరానికి సంబంధించినటువంటి నారికేళాలని అక్కడికి దగ్గరగా తీసుకెళ్లి పెడుతున్నారు. ఆ పూజారి స్వామివారికి అందచేస్తూ ఉన్నారు. ఇప్పుడు చక్కగా ఆ పూజా కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఆ నారికేళ ఫల సమర్పణని మనం చూస్తూ ఉన్నాం. దేవదేవం భజే, అక్కడ అయోధ్యలో చక్కగా జరుగుతున్నటువంటి ఆ రాముల వారి యొక్క ఆ కళ్యాణ మహోత్సవాన్ని, ఇక్కడ భద్రగిరిలో ఉన్నటువంటి ఈ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఏకకాలంలో యాదగిరి, సప్తగిరి, వాహికల ద్వారా మనం ఈరోజు సందర్శిస్తున్నాం. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి అదృష్టం మనకు లభించదు. అదిగో అమ్మా, మేము వారణమాయిరం నువ్వు చదవవలసినటువంటి దాన్ని మేము చదివామమ్మా, అదిగో ఆ ఆటని మేము నీ తరపున ఆడామమ్మా, మీ ఇద్దరి తరపున మాలో ఏమైనా దోషాలుంటే క్షమించండమ్మా అని చెప్తూ ఇదిగో ముత్యాలు భద్రాచలం అని పేరు చెప్తేనే మన హైదరాబాద్ నగరంలో, భాగ్యనగరంలో ముత్యాలు అని ఏ రకంగా ప్రసిద్ధిగా ఉంటాయో అదిగో ముత్యాల హారాలు. ఆ ముత్యాల హారాలను ఇదిగో చూపిస్తున్నారు చూడండి. స్వామివారికి అమ్మవారి సమక్షంలో ఈ ముత్యాల హారాలని పరస్పరం ధరింప చేసుకుంటారు. ముక్తాహారం ముత్యము, వాడు జాతి ముత్యంరా, వాడు ఆణిముత్యంరా అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇంకొక ఆభరణంతో, బంగారంతో పోలుస్తారు కానీ ముత్యం దగ్గరికి వచ్చేసరికి చూడండి, తెలుపు అంటే స్వచ్ఛత, స్వచ్ఛమైనటువంటి హృదయం ఎవరికి ఉండాలో వాళ్ళని వాడు ఆణిముత్యం అంటారు. స్వచ్ఛంగా ఉండి ఇతరులకి వెలుగుని ప్రసాదించేటువంటి వాడు ముంగిట వెలసిన ముత్యము వీడు అన్నాడు అన్నమయ్య శ్రీకృష్ణ పరమాత్మని. అదిగో అటువంటి ఆ ముత్యాల హారాలని ఇప్పుడు స్వామివారికి, ఆ అమ్మవారికి పరస్పరం సమర్పించటానికి పూజారి స్వాముల వారు చక్కగా నిరీక్షణ చేస్తూ ఉన్నారు. ఆ సమయం రావటంతో ఆ ముత్యాల హారాలని పరస్పరం అందచేస్తారు. దేవదేవం భజే అన్నాడు అన్నమయ్య.
దేవదేవం భజేలో ఈ మాట వింటూ ఉంటే వానమామలై వరదాచార్యుల వారు ఈ వివాహ సందర్భంగా ఒక చక్కటి మాట అన్నారు. జనకజా మాతగాక జనక జామాతగాక. చూడండి ఎంత చక్కగా ఒకే రెండు పదాలని ఎంత చక్కగా వానమామలై వరదాచార్యుల వారు ఈ సీతారాముల కళ్యాణ సందర్భంగా రచించినటువంటి పద్యంలో అన్నారు. జనకజ జనకజా మాతగాక జనక జామాతగాక అంటే జనక మహారాజుకి అల్లుడయ్యట జనక జామాత రాముల వారు. మరి మిగతా వాళ్ళందరూ ఏం కావాలి అంటే జనక జనకజా మాతగాక. మిగతా వాళ్ళందరూ కూడా సీతమ్మని మాతగాక. జనకజా అంటే సీతమ్మని మాత అనుకోవాలట, కానీ ఒక్క మిగతా ఒక్క రామచంద్రుడు మాత్రం జనక జామాత అవ్వాలట. కాబట్టి మన కవులండి సీతారాములు అని అంటే చాలు ఎంత పొంగిపోతారో. ఎన్ని వేల ఎన్ని లక్షల ఎన్ని కోట్ల పద్యాలు రాశారో ఇప్పటి వరకు వాటన్నింటినీ ఒక్కచోట కలపటం సాధ్యం కాదు. మిగతా ఏ దైవానికి కూడా ఇన్ని పద్యాలు ఇన్ని కావ్యాలు రాలేదు. రామాయణాన్ని ఎంతమంది అనువాదం చేశారు, ఎందుకంటే ఆ తలుచుకుంటే తలుచు అమ్మ అనే పదాన్ని ఎంతమంది అంటారండి, ఎన్ని లక్షల కోట్ల మంది ఇప్పటికి అన్నారో ఇక భవిష్యత్ కాలంలో అంటారో. ఆ రకంగానే సీత రామ 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 అనేటువంటి ఆ పవిత్రమైన పదాన్ని ఉచ్చరించి ధన్యులవుతున్నారు, ధన్యులు కాబోతున్నారు. ఇదిగో ఇందాక నేను చెప్పినట్లుగా ఆ ముత్యాలహారాన్ని ఆ సీతమ్మ తల్లికి ఆ రామచంద్రమూర్తికి పూజారి స్వాముల వారు మన హృదయాలని ఆ ముత్యాల మాలగా మార్చి వాళ్ళకి సమర్పించారు. అంటే ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి, మన భారతీయ సంస్కృతిలో మనం ఏది చేసినా ఆ రకంగా మనం ఉండాలి అనేటువంటి ఒక పవిత్రమైన సందేశం ఇందాక శ్రీ మల్లాది వెంకట గోపాలకృష్ణ గారు నిర్వచించినట్లుగా చెప్పినట్లుగా మనం ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ప్రతి సంస్కృతిలోనూ ప్రతి సంప్రదాయంలోనూ అంతర్లీనంగా మన భారతీయులు అందరూ బాగుపడాలి అనేటువంటి ఒక సందేశం తప్పనిసరిగా ఉంటుంది. ఆధ్యాత్మిక చాటున ఈ సమాజం బాగుపడాలి అనేటువంటి ఒక సందేశం ఉంది. అది మనం గ్రహించి జీవనంలోకి దాన్ని మలుచుకోవాలి. అదిగో చక్కగా అమ్మవారి ఎదుట పరస్పరం అయ్యవారికి అమ్మవారికి అదిగో అభిషేకం. ఆ ముత్యాల తలంబ్రాలు ఒక్కసారి నెమ్మదిగా ఆ ముత్యాలని అమ్మవారికి అయ్యవారికి పరస్పరం మొట్టమొదటి చూపిస్తున్నారు. మిగతా ఉన్నటువంటి తలంబ్రాలకి ఈ భద్రాచలంలో ఉన్నటువంటి తలంబ్రాలకి ప్రత్యేకమైనటువంటి తేడా ఒకటి ఉందండి. సాధారణంగా మిగతా తలంబ్రాలు మామూలుగా తలంప్రాలు అంటే తల ప్లస్ ప్రాలు, ప్రాలు అంటే బియ్యం, తల మీద పోసేటువంటి బియ్యము అని. కానీ ఇక్కడ చూడండి తలంబ్రాలు ఎరుపు రంగులో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ భద్రాచలంలో ఇక్కడ మనకి ఎరుపు రంగులో కనిపించటాన్ని ఇక్కడ చాలా ప్రత్యేకంగా మనం గమనించాలి, ఎందుకంటే ఇది భద్రాచలం యొక్క ప్రత్యేకత అండి. మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఎరుపు రంగులో మీకు ఎక్కడా కూడా తలంబ్రాలు కనిపించవు, కానీ భద్రాచలంలో మాత్రం మీకు ఎరుపు రంగులో తలంబ్రాలు కనిపిస్తాయి. ఇది కేవలం భద్రాచలానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇందులో మనకి రకరకాల భిన్న భిన్నమైనటువంటి సంస్కృతులు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళం అన్నింటినీ మనలో కలుపుకునేటువంటి మనస్తత్వం మనలో ఉంది కాబట్టి ఆ ఎరుపు రంగుని కూడా మనలో కలుపుకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎరుపు రంగులో ఉన్నటువంటి తలంబ్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయ్యా ఈ సందర్భంలో జానక్యాహ కమలామలాంజలి పుటే యా పద్మ రాగాయితాహ అనేటువంటి శ్లోకాన్ని మన అందరం కూడా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి, ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి శ్లోకం అండి అది. ఆ శ్లోకాన్ని మనందరం కూడా ఈ సందర్భంలో ఒకసారి స్మరించుకుందాం. ఆ జానక్యాహ కమలామలాంజలి పుటే, ఒకసారిట తలంబ్రాలు పొయ్యాలి అని అనుకుందట ఆ సీతమ్మ తల్లి. ఆ జానకీదేవి యొక్క చేతుల్లో ఉన్నప్పుడు ఆ తెల్లటి ఆ కమ చల్లగా ఉన్నటువంటి ఆ ముత్యాలు ఒక్కసారి రామచంద్రమూర్తి మీదకు పడేసరికి యాహ నింద్ర నీలాయితాహ ఇంద్ర నీల మణుల వలె మారిపోయినాయట. ఆ రకంగా వివిధమైనటువంటి రంగుల్లో మారిపోయినటువంటి తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో నల్లగా ఎరుపుగా తెల్లగా నల్లగా ఎరుపుగా ఉన్నటువంటి ఆ తలంబ్రాలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షించాలి. ఆ ముత్యాల తలంబ్రాలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షించాలి. భవతాం శ్రీరామ వైవాహిక ముక్తాస్తాం సుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. ఎక్కడైనా సరే
ఒక పెళ్లి జరిగినప్పుడు మన తెలుగు వాళ్ళల్లో చక్కగా ఈ జానక్యాహ కమలామలాంజలి పుటే యా పద్మ రాగాయితాహ అనేటువంటి ఈ శ్లోకాన్ని మనం తప్పనిసరిగా చదువుకు ఉంటాం, చదవాలి తప్పనిసరిగా. ఎందుకంటే మన సంస్కృతికి అది ప్రతీక. ఎందుకంటే జీవితంలో వివాహమైన తర్వాత కూడా రకరకాల సందర్భాల్లో తెలుపు ఎరుపు నలుపుగా సంఘటనలు ఉంటూ ఉంటాయి, కానీ వాటన్నింటి సమ్మేళనం జీవితం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నిజాన్ని ఆవిష్కరణ చేయటానికి ఈ శ్లోకాన్ని వివాహ శుభలేఖల్లో కూడా మన పెద్దవాళ్ళు అచ్చువేయిస్తూ ఉంటారు. కేవలం తెలిపే ఉండదు, కేవలం ఎరుపు అంటే కోపానికి సంబంధించి ప్రేమకు సంబంధించినవే ఉండదు, కేవలం నలిపే ఉండదు కష్టానికి సూచకమైనటువంటిదే ఉండదు, మూడూ కలిసి ఉంటాయి జీవితం రా. కాబట్టి మూడు కలిసినటువంటి ముత్యాల రంగులు, కేవలం అసలు రంగు మాత్రం ఒకటే తెలుపు, అది బాగా గుర్తుపెట్టుకో. రంగులు మారుతుంటాయి. రామచంద్రమూర్తి యొక్క శరీరం మీద పడినప్పుడు మాత్రం నలుపు రంగులో వచ్చింది, కానీ మూలం మాత్రం ఒకటే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని పరస్పరం ప్రేమతో ఉండండి అనేటువంటి ఒక గొప్ప దాంపత్య ప్రబోధాన్ని ఇదిగో ఆ శ్లోకం మనకు అందచేస్తుంది. ఆ తాళంబ్రాలు పోసేటువంటి సందర్భంలో మనం స్మరించుకొని మనం కూడా పొంగిపోయాం. ఇదిగో ఇప్పుడు వరుసగా వధూవరులిద్దరికీ కూడా దండలు మారుస్తూ ఉన్నారు. ఆ చక్కగా దండల మీద కూడా చూడండి, సీత శ్రీరామ, ఎందుకంటే అవిభాజ్యం అండి, విడదీయలేనటువంటి దంపతులు ఆ చక్కగా వాళ్ళిద్దరు. కాబట్టి ఆ పేర్లు చూడండి ఎంత ముద్దుగా రాశారో, శ్రీరామ సీత. శ్రీరామ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాముడు శ్రీరాముడయ్యాడు ఈరోజు. అప్పటి వరకు ఆయన కేవలం దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు మాత్రమే, కానీ ఈరోజు శ్రీరాముడయ్యాడు. శ్రీ అంటే సీతమ్మవారు, లక్ష్మి. కాబట్టి లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి వాడయ్యాడు. కాబట్టి అప్పటిదాకా మామూలుగా ఉన్నటువంటి రాముడు ఇప్పుడు శ్రీరాముడి కింద మారాడు. అటువంటి ఆ సీతారాముడి కింద మారాడు. సీత యొక్క రామచంద్రమూర్తి, సీత యొక్క ఆ నిలయంలో ఉన్నటువంటి వాడు, సీత యొక్క హృదయ నిలయంలో ఉన్నటువంటి వాడు, ఆ మహానుభావుడి యొక్క ఆ కళ్యాణం అనేటువంటి మహోత్సవాన్ని, ఇదిగో కళ్యాణానికి ఆ చివరగా చక్కగా మహోత్సవానికి సందర్భంగా మంగళహారతి ఇవ్వబోతూ ఉన్నారు పూజారి స్వామి వారు. ఈ పంచహారతులు మనకి ఇప్పుడు అందజేయబోతూ ఉన్నారు. వాటిని మనం సందర్శించుకొని మనం కూడా అక్కడే ఉన్నట్లుగా భావించుకొని ఈ కళ్యాణాన్ని మనం జరిపించుకున్నటువంటి పుణ్యం శుభఫలాన్ని మనకు కూడా స్వామి ఆ సీతారామ స్వామి మనకు అందజేయాలని భావిస్తూ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ మంగళాన్ని, ఆ మంగళహారతిని మనం కూడా గ్రహించినట్లుగా భావిస్తూ ఆ స్వామికి తిప్పుతూ ఉన్నటువంటి అందచేసినటువంటి ఆ మంగళహారతి కాంతుల్లో మన జీవితాలన్నీ కూడా పరిడవిల్లాలని, తేజకాంతులతోటి మనందరం ఉండాలని చెప్పి మనందరం భావిస్తూ ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం 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 మంగళం.